वेलकम टू सरस्वती किचन हाय बी नी पावनी रेसीपी वे बीट्रूट फ्राई बीट्रूट फ्राई चाला बहुत तीयगा उ अंदर बीट्रूट एर्रट नील वाड़ तर का चला मंजी बीट्रूट ब्लड पड़ती बीट्रूट फ्राई फ्राई चेस्ते इंकनुंची चाला बागुंटदनि चेसुकुंटारु मी हेल्थ की मंचिदि काबट्टि चेप्तुन्नानु बीट्रूट रेंडु मूडु रकाल कूरलु चेसुकोवच्चु नेनु ईसारि मीकु बीट्रूट फ्राई चेप्तुन्नानु असलु आयिल् पट्टदंडि सिंपुल् गा ईजीगा अयिपोतुंदि मनं इंदाक बीट्रूट चूपिंचानु कदंडि फ्राई चेद्दामनि ఆ బీట్రూట్ ని కాయలు సన్న కడిగేసేసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలండి ఇలా ముక్కలు చేసుకున్నాను సన్నగా ముక్కలు చేసుకుంటే బాగుంటుంది కూరకి లావుగా చేసుకోవాలి ఫ్రైకి సన్నగా చేసుకుంటే త్వరగా వేగిపోతాయి తీయగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రై ప్రిపరేషన్ చేస్తానండి పెట్టుకోవాలండి మన బీట్రూట్ ఇలాగా సన్నగా తరిగాం కదా ఇలా ఉడికిచ్చి పెట్టుకోవాలి ఉట్టిగా ఉప్పు వేయకుండా ఉడికిచ్చి పెట్టుకోవాలి ఓ రెండు స్పూన్లు నూనె వేసుకోండి పల్లీలు వేయించుకుందాం నిదారగా వేగాలి వేగాలండి పచ్చిగా ఉంటే బాగోవు ఈ బీట్రూట్ సన్నగా తరిగేసి డైరెక్ట్ కూడా వేయించుకోవచ్చు నేను ఉడికిచ్చి వేయించానండి మీరు డైరెక్ట్ వేయించుకోండి అలా కూడా బాగానే ఉంటుంది బీట్రూట్ కూర చపాతీలో కూడా బాగుంటుంది చాలా మంది బీట్రూట్ పక్కన పడేస్తారు తినకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది రెసిపీ ఫ్రై వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని బీట్రూట్ ఫ్రై చేసి తిన్నా అంటే అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి నూనె పట్టదు ఆయిల్ అస్సలు పట్టదు బీట్రూట్ ఫ్రైకి కొద్దిగా ఆవాల్సిస్తే టేస్ట్ కోసం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కరివేపాకు వేసుకున్నాను ఉచ్చిటై కూడా చేసుకోవచ్చండి పల్లీలు లేకపోయినా చేసుకోవచ్చు పల్లీలు కంపల్సరీ కాదు నేను పచ్చిటై ట్రై చేస్తున్నాను ఇప్పుడు వేగిపోయాయి చూడండి పల్లీలు వేగిపోయాయి కదా ఎర్రగా ఎంత బాగా వేగిపోయింది బాగుంది ఇలా వేగాలి పల్లీలు मैं उड़की बीट्रूट वेस्ना बेगा बीट्रूट वेगा चूँ कलर अंत मारी फ्रई चेट अब मैं उप कम वे इलागे उसेकूद टेस्ट उ ఏదో నేను టేస్ట్ కోసం పల్లీలు వేసా కంపల్సరీగా ఇంకా సన్నగా దరుకుతే బాగుంటుంది మధ్యాహ్నం ఇంకటి సన్నగా జరిగితే ఫ్రై ఈజీగా వేగిపోతుంది అస్సలు నూనె అక్కర్లేదండి వేసుకుంటే మగ్గుతాయండి ఆయిల్కి మగ్గిపోతాయి మనం దాన్ని చూడకపోయినా పర్వాలేదు ఇంకా వేగలేదు బాగా వేగాలి వేగితే కాస్త తక్కువ అవుతుంది బాగా తక్కువ అయిపోతుంది వేగితే అప్పుడు మనకి వేగిందని తెలుస్తుంది కలర్ కూడా మారిపోతుంది టైం పడుతుంది దగ్గర పడిపోయింది అంత త్వరగా దగ్గర పడింది
జీరాపాకు చేసుకోవచ్చు. కారం మీ స్పైసీగా కావాలంటే ఎక్కువ వేయచ్చు. కూర వేగింది లేంది తెలియడానికి కూర తక్కువైపోతుందండి. మనం వేసినప్పుడు ఉన్నంత క్వాంటిటీ ఇప్పుడు లేదు కదా, చాలా దగ్గర పడిపోయి కాస్త అయ్యింది. చూడండి కూర చాలా బాగుంటుంది, వేడి వేడి నెయ్యి అన్నంలో నెయ్యి వేసుకుని తిని ఈ కూర నంచుకుని తినండి, చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది. సింపుల్ లేకపోయండి, అందరూ బీట్రూట్ కూర రాదని పక్కన పెట్టేస్తారు. ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రుచికరమైన వేడివేడి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది, టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలాగే మనం టమాటా వేసి చేసుకోవచ్చు, కొబ్బరి వేసి చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. చపాతీల్లో కూడా బాగుంటుందండి, ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.